హాయ్, హలో, స్వాగతం, సుస్వాగతం. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? అలానే లైక్ కూడా చేయండి, కొంచెం కామెంట్ కూడా చేయండి. నచ్చితేనే చేయండి, నచ్చుద్దని అనుకుంటున్నాను. ఎందుకంటే మేము చాలా కొత్తగానే ట్రై చేస్తున్నాము అన్నీ. ఇది కూడా అంతే, మామూలు చిక్కుడుకాయ ఫ్రై కాదు, కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తున్నాము. అందరికి ఇప్పుడు రొటీన్గా ఉంటే ఏం బాగుంటుంది, అందుకే మేమే కొత్తగా ఇలా ట్రై చేస్తున్నాము. అండ్ ఒకసారి ట్రై చేసి మేము టేస్ట్ చేసి మళ్ళీ దీన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాము. సో ముందుగా మనం ఇప్పుడు దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్కి వెళ్ళిపోదాం. చిక్కుడుకాయలు తీసుకొని, అంటే ఒక హాఫ్ కేజీ తీసుకోండి, అంటే మేము చేసుకున్న క్వాంటిటీకి చెప్తున్నాను. ఒక హాఫ్ తీసుకొని దాన్ని బాయిల్ చేసుకోండి, ఉడకబెట్టేసుకొని పెట్టుకోవాలి. కరివేపాకు కొద్దిగా, ఇవి పల్లీలు, వీటిని మనం తర్వాత వేయించుకోవాలి, తర్వాత చూపిస్తాను. ఇవి ఆనియన్స్, ఒక పెద్ద ఆనియన్స్ 2 తీసుకోండి. అలానే కొత్తిమీర ఒక 3, పచ్చిమిర్చి ఒక హాఫ్ కూడా అవసరం లేదు, ఒక పావు తీసుకోండి కొబ్బరిని. అలాగా మనం మిక్సీకి వేసుకొని పెట్టుకోండి, ముక్కలుగా కట్ చేసి. తాలింపులోకి తాలింపు గింజలు, ఎండుమిర్చి, అలానే గార్లిక్, వెల్లుల్లిపాయ. చూసారు కదండి, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు మనం ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ముందుగా చెప్పాను కదండి పల్లీలు తీసుకోవాలని, అవి వేయించుకోవాలి మనం. ఇలాగా దోరగా వేగిన తర్వాత వాటిని ఒక కప్పులో తీసేసుకోవాలి. నెక్స్ట్ ఎండుమిర్చి అండ్ వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. అవి కొంచెం లైట్గా వేగిన తర్వాత మినపగుళ్ళు, ఆవాలు, జీలకర్ర బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అలానే పచ్చిమిర్చి వేగాలి బాగా. ఇప్పుడు లైట్గా వేగిన తర్వాత చిక్కుడుకాయ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అండ్ 1 స్పూన్ పసుపు. ఇది బాగా వేగాలన్నమాట. మనం మొత్తం వేగిన తర్వాత చూపిస్తాను. మొత్తం బాగా వేగాలి, అప్పుడు దాకా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి కొద్దిసేపు వేగేదాకా. ఇలా కలుదిప్పుకుంటున్నాం కదండి, మధ్య మధ్యలో ఇలా కలుదిప్పుకోవాలి. గంటకొక ఇలా చిక్కుడుకాయని కలుదిప్పుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. ఇందులోకి ఇప్పుడు మనం బాగా వేగిన తర్వాత 1/2 స్పూన్, హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదు, 1/2 సరిపోతుంది. చూసారు కదండి, అది బాగా వేగిపోయింది, మనకి పచ్చివాసన రాకూడదు. ఆల్రెడీ మనం ఉడకబెట్టుకున్నాము అండ్ వేయించాము దాన్ని, చిక్కుడుకాయని. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక వేయించుకొని పెట్టుకున్న పల్లీలు వేసుకోవాలి. అలానే కొబ్బరి కూడా తీసుకొని మనము మిక్సీకి అయితే మిక్సీకి లేదా తురుముకోవచ్చు, ఎలా కావాలంటే అలాగా. అవి వేసుకొని బాగా కలిపుకోవాలి. ఇప్పుడు మనం పల్లీ అని కొబ్బరి వేసి కలిపుకున్నాం కదండి, ఇంకంతే, 1-2 మినిట్స్ అలా కలిపుకోవాలి. ఎక్కువ వేగించకూడదు కొబ్బరి వేసిన తర్వాత. ఆల్రెడీ మన అంతా ప్రిపేర్ అయిపోయింది కూడా, ఫస్ట్ చిక్కుడుకాయ అంతా. లాస్ట్లో ఇవి వేసుకొని 1-2 మినిట్స్ అలా ఫ్రై చేసుకొని, లాస్ట్గా కొత్తిమీర వేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవాలి. అయిపోయింది, ఇది చిక్కుడుకాయ ఫ్రై మేము కొత్తగా ప్రిపేర్ చేసాము. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇప్పుడు దాన్ని మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. ఇదిగోండి, ఎంతో సింపుల్ అండ్ ఈజీ అయిన చిక్కుడుకాయ ఫ్రై రెడీ. అందరూ ఇలా చేసుకోరు, కొంచెం మేము ఇట్లా ట్రై చేసాము. ఏమో చేయొచ్చో లేదో, చాలామంది చాలా రకాలుగా చేస్తారు చిక్కుడుకాయతో, మేము ఇలా ట్రై చేసాము. మీకు నచ్చితే కనుక కామెంట్ చేయండి, అలానే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్.